నమస్కారం సార్ నా పేరు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వచ్చాను సార్ మొట్టమొదటిగా మా పెద్దాయన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదాలకు నమస్కరిస్తూ అదేవిధంగా భగవాన్ సత్యసాయి పాదాలకు నమస్కరిస్తూ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్ ఈ సందర్భంగా ఈరోజు ప్రతిపక్ష నాయకులు చెప్పినట్లు 2016 సంవత్సరంలో అనంతపురం జిల్లాలో వర్షాభావం ఎక్కువైపోయి పంటలన్నీ కుళ్ళిపోయిన తరుణంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి అప్పటి ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఐటీ శాఖ మంత్రి అదేవిధంగా అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు మా ప్రాంతానికి వచ్చారు సార్ ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి రైతు పొలాల్లోకి వెళ్ళి రైతు పంట పొలాల దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళను ఓదార్చి వాళ్ళు మేమంతా అనుకున్నాం సార్ అప్పుడు ఏమనుకున్నామంటే వ్యవసాయ శాఖ మంత్రి వచ్చారు అదేవిధంగా జిల్లా మంత్రి వచ్చారు ఖచ్చితంగా రైతులను ఆదుకుంటారు అనుకున్నాం సార్ వీళ్ళు ఇద్దరు వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పారు హెక్టార్కు 15,000 రూపాయలు మీకు కాంపెన్సేషన్ ఇస్తాం మీ కుళ్ళిపోయిన పంటకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు సార్ సంవత్సరం రోజులు వెయిట్ చేశాం సార్ అదేవిధంగా రైతు పంట పొలాల్లోకి అగ్రికల్చర్ ఆఫీసర్సు అదేవిధంగా ఎంఆర్ఓలు అందరూ వెళ్ళి వాళ్ళ పొలాల్లో ఫోటోలు తీపించుకొని ఈరోజు అగ్రికల్చర్ ఆఫీస్లో గుట్టలు గుట్టలుగా ఫైల్స్ ఉన్నాయి కానీ ఆ కాంపెన్సేషన్ కూడా ఇంతవరకు పే చేయలేదు సార్ హెక్టార్ 15,000 ఇస్తామని చెప్పారు అదేవిధంగా 2017 సంవత్సరంలో అనంతపురం జిల్లాలో 450,000 ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తూ ఉన్నారు సార్ రైతులందరూ ఆ రోజు ఏమైందంటే దాదాపుగా వర్షాలు పడకపోవడం ఒకటి దాదాపుగా పంట అంతా బాగా విత్తిన తర్వాత దాదాపు 2 నెలలు వర్షాలు పడకపోవడంతో పేపర్లన్నీ కోడే కూస్తూ ఉన్నాయి సార్ ఆ రోజు మా నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్రతిపక్షంలో కూర్చొని చెప్పారు సార్ అనంతపురం జిల్లాలో పంట వెండిపోతూ ఉంది మీరు ప్రభుత్వంలో ఉన్నారు మేల్కోండి అని చెప్పారు సార్ కానీ పేపర్లు వచ్చి పేపర్లన్నీ కోడే కూసేంత వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు జిల్లాకు వచ్చి పుట్టపర్తి ఎయిర్పోర్ట్లో దిగారు చక్కగా అమడుగురు అనే ఊరి గ్రామానికి మండలానికి వెళ్ళారు సార్ అక్కడ గుండువారిపల్లి అనే గ్రామంలో శివయ్య అనే రైతు పొలం లేకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు సార్ ముఖ్యమంత్రి హోదాలు వెళ్ళారు సార్ అక్కడ రైన్